తెలంగాణలోనే మారుమూల ప్రాంతంలో గల ఓ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక ఎస్ఐ తన సొంత ఖర్చులతో రకరకాల పండ్లు పూల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ ప్రకృతిని అందాలతో తీర్చిదిద్ది పోలీస్ స్టేషన్ రూపురేఖలు మార్చేశారు. ఎప్పుడు జనాలతో గజిబిజి గందరగోళంగా ఉండే పోలీస్ స్టేషన్ను ప్రశాంత నిలయంగా మార్చేయడంతో అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులు స్థానికులు ఎస్ఐని ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా మన్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో 15 రకాల పండ్లు వివిధ రకాల పూల మొక్కలను పెంచి పరిసరాలన్నీ పచ్చదనంతో నింపేశారు స్థానిక ఎస్ఐ నరేందర్. ఈ రోజు మన్నూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐ మరియు వాళ్ళ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పర్టికులర్ గా ఎస్ఐ గారు ఏంటంటే మన్నూర్ పోలీస్ స్టేషన్ ఇంతకుముందు నేను దాదాపు 2 ఇయర్స్ నుంచి నన్ను చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఈరోజు మన్నూర్ పోలీస్ స్టేషన్ 5 ఇయర్స్లో భాగంగా మా డీజీపీ ఆదేశాల మేరకు అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. పోలీస్ స్టేషన్ను చాలా మోడర్న్గా చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ హరితహారంలో భాగంగా దాదాపు 2 ఎకరాలకు మొత్తము ఫెన్సింగ్ చేయడము, తర్వాత అన్ని రకాల పండ్ల చెట్లు, దాదాపు 15 రకాల పండ్ల చెట్లు, దాంట్లో యాపిల్ పేరు, తర్వాత మామిడి, పనస, దానిమ్మ, ఇలా రకరకాల పళ్ళ చెట్లు, తర్వాత అలాగే గార్డెన్లో మంచి గులాబీలు, మందార, ఇతరత్ర చాలా రకాలమైన వెరైటీ పూలు, తర్వాత ఇదంతా గార్డెను, ఇవన్నీ కూడా చాలా చేశాడు. చాలా సుందరంగా ఉంది. నాకు తెలిసి మన తెలంగాణలోనే నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇంత పెద్ద గ్రీనరీ తర్వాత ఇంత పెద్ద నాకు తెలిసి మొదటి ఉంటుంది. రియల్ చెప్పాలంటే చాలా అద్భుతంగా చేశారు. ఈ సందర్భంగా వీళ్ళ స్టాఫ్ను, వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా రీసెంట్గా కూడా మన ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే మండల ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా ఇంత మంచి పోలీస్ స్టేషన్ అంటే ఇంతకుముందు మీకు తెలుసు ఎలా ఉండేదో, ఇంత మంచి పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా వాళ్ళకు కూర్చోవడానికి కుర్చీలు, తర్వాత అత్యంత సౌకర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిర్యాదుదారు వస్తే ఆ బాధ మర్చిపోయేటట్టు ఇక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఎస్ఐ గారు. అందుకు మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఇంత మంచి చేసినందుకు మన్నూర్ ప్రజలందరూ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాము ఈ సందర్భంగా. గత సంవత్సరం హరితహారంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పోలీస్ స్టేషన్ ఆవరణ ఆహ్లాదకరంగా మారింది. పోలీస్ స్టేషన్ కు వచ్చిపోయే ఫిర్యాదుదారులు, స్థానికులు అక్కడి అందాలను చూసి ఆకర్షితులవుతున్నారు. ఒక పక్క విధులు నిర్వహిస్తూనే విరామ సమయంలో తన సిబ్బందితో కలిసి మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారు ఎస్ఐ నరేందర్. గతంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రాళ్లు రప్పలతో పిచ్చి మొక్కలతో నిండి ఉండే స్టేషన్ ను సుందరీకరించారు. పచ్చదనంతో పాటు పోలీస్ స్టేషన్ కు రంగులు దిద్ది దాని రూపురేఖలు మార్చి ప్రశాంత నీలంగా మార్చాడు అక్కడి సిబ్బంది. ఎస్ఐ నరేందర్ తో పాటు సిబ్బంది కృషిని జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలు సైతం అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా హరితహారంలో భాగంగా విశాలమైన 2 ఎకరాల స్థలాన్ని కాపాడుతూ పూర్తి స్థలంలో ప్రహరీ గోడ, కంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటి పోలీస్ స్టేషన్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం అభినందనీయమని డిఎస్పీ సత్యనారాయణ రాజు అక్కడి సిబ్బంది కృషిని ప్రశంసించారు. అయితే 1.5 ఇయర్ నుండి ఇక్కడ నేను విధులు నిర్వహిస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ అధికారుల సూచనలతోటి ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందర దానికి ఫినిషింగ్ చేసుకుని చేయడం తర్వాత అది ఈ 1 ఇయర్ లోపల చాలా అందంగా, సుందరంగా ఉండడంతో అందరూ మంచిగా ఉంది సార్ అని మాకు అందరికీ చెప్పడంతో, మరియు మా డిఎస్పీ గారు, సిఏ గారు, అధికారులు ప్రోత్సాహంతో మేము ఇక్కడ ఇంకా 15 రకాల పండ్ల తోటలు, పండ్ల చెట్లు తీసుకొని 150 నుండి 200 వరకు పండ్ల చెట్లు నాటడం జరిగింది. దానికి ఫినిషింగ్ వేసుకొని దానికి మంచిగా ఇంకా దాన్ని కాపాడుకొని తీసుకోపోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళకన్నా ఎక్కువ మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మేము నాటినాం. మేము పబ్లిక్ కూడా మేము మళ్ళీ మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఒక 5 చెట్లు లేదా 10 చెట్లు నాటి మీరు కూడా మాకు మాకన్నా ఎక్కువ చెట్లు మీరు నాటాలి. మీకన్నా మేము ఈ ఛాలెంజింగ్ తోటి ప్రకృతిని రక్షించుకోవడానికి మనం స్పోర్టివ్ స్పిరిట్గా ఛాలెంజ్ను స్వీకరించాం. సిపిఎం పార్టీ తరఫున, సిఐటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో దాని అనుగుణంగా చేయడం మంచి పరిణామం అని చెప్పేసి కూడా మేము కూడా భావిస్తున్నాం. ఇంకా ప్రజలందరూ ఇక్కడ ఉన్న అందరు అధికారులు కూడా అదేవిధంగా ప్రోత్సహించి అదేవిధంగా డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మన్నూర్ పోలీస్ స్టేషన్కి వస్తే ఒక సుందర వనంగా కూడా అనిపించే పరిస్థితి ఉంది. ఎవరికి వచ్చినా రెస్పాన్సిబిలిటీ కానీ డ్యూటీ ఏ విధంగా తీసుకున్నా చాలా బాగుందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆయన ఇలాంటి డెవలప్మెంట్ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుందో అదేవిధంగా దీన్ని చేయడం మేము కూడా అభినందనీయంగా భావిస్తున్నాం. ముఖ్యంగా పేద ప్రజలతో పాటు మిగతా అందరి సహాయ సహకారాలతోనే
ఇదంతా చేసినందుకు వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్దుల్ సాజిద్, నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి గురించి మీరు ఎక్కడ కూడా వినరు, వినబోరు కూడా. ఎందుకంటే అతను ఒక సామాన్య వ్యక్తి కాడు, ఒక ప్రకృతి ప్రేమికుడు కాడు. ఎందుకంటే ఒక పోలీస్ వృత్తిలో ఉండి, ఒక అలాంటి ఒక డిపార్ట్మెంట్లో ఉండి, ఒక ప్రకృతి వనాన్ని తయారు చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి నేను మనం చెప్తున్నాం. ఎందుకంటే మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి నరేందర్ గారు నేడు అక్కడ ఒక అసలు అది పోలీస్ స్టేషన్ ఒక ఉద్యానవనం అన్నట్టుగా తయారు చేసి నేడు అక్కడికి ఒక పెద్ద పెద్ద కేసులు కానీ అక్కడ కొట్టుకోవడాలు కానీ ఇలాంటి కేసులు వచ్చి అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏది అని వెతికే కోణంలో అక్కడ ఒక ఉద్యానవనాన్ని తయారు చేసి నేడు మన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మన హరితహారం అంటూ ముందుకెళ్తుంది. తన స్వయాన వ్యక్తిగత ఖర్చుతో ఎలాంటి వెనుకడుగు వేయకుండా ఒక పోలీస్ వృత్తిలో ఉండి కూడా ఇలాంటి మంచి ప్రకృతి వనాన్ని తయారు చేసి నేడు సమాజం దృష్టిలో, ప్రకృతిని ఆస్వాదించే వ్యక్తుల దృష్టిలో ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి మన నరేందర్ గారు. సార్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి